ఇది ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించిన విషయం నేను ఇందాక మీకు చెప్పాను. బాధితులు లేరు. ఎవరైనా ఎక్కడైనా చిన్న గొడవలు జరిగింటే జరిగి ఉండొచ్చు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒక గ్రామంలో రెండు ముఠాలు కొట్టుకుని ఒకళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అంతే తప్ప ప్లాన్డ్గా మేమందరం కలిసి మేము తెలుగుదేశం వాళ్ళకి కుట్ర చేశామనేది తప్పు. ఇవాళ శిబిరంలో ఉంటే ఎంతమంది శిబిరంలో ఉన్నారు? అంత పేడ ఆర్టిస్టులు లేకపోతే ఒకళ్ళిద్దరు ఎక్కడ గ్రామాల్లో తగాదాలు పడ్డ వాళ్ళు అంటారు సార్. ఇప్పుడు వాళ్ళు మేము ఒరిజినల్ అంటారు. నేను ఒక మాట చెప్తానండి, మీరందరూ మీడియా అందరికీ తెలుసు, ఏమండి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు నాయుడు గారు వరదలో నాటకం ఆడించిన మాట నిజమా కదా? చెప్పండి సార్. వరద రాజకీయాలు చేశాడే కదా. ఇక వరద రాజకీయంలో చేసినప్పుడు ముఠా రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నాడు అని మేము అంటున్నాం. కాదని చెప్తారా? అరెస్ట్ కూడా చేశారు కదా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని. మీరు చూశారు కదా వాట్సాప్లో కర్రోటి పిచ్చుకొని ఆయన తిట్టే ఈయన తిట్టే ఏ ఊర్లో తిప్పలగడ్డ గ్రామంలో నేను రైతు అన్నాడు. మొత్తం తీస్తే మేకప్ తీస్తే రైతు కదా ఆర్టిస్ట్. సో ఇలాంటి లక్షణాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నిరూపణ అయింది కదా. ఇవాళ కూడా అదే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను శర్మ గారు, ఎక్కడైనా గ్రామాల్లో రెండు ముఠాలు కొట్టుకుంటాయి. మా ప్రోద్బలంతో కొట్టుకున్నాయంటే అన్యాయం. కొట్టుకుంటే వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, అవి నడుస్తుంటాయి. దానికి అంబటి రాంబాబుకి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, ఎమ్మెల్యే గారికి సంబంధం అని పిలవటం తప్పు. మేము ఆ ఉద్దేశంలో లేము. ఆ ఉద్దేశంలో మేము ఉండి ముఠాలు రెచ్చగొడితే మీ అందరికీ తెలుసు కదా ఏం జరిగిందో. చంద్రబాబు నాయుడికి, కోడెల శివప్రసాద్కి, ఎరపతేని శ్రీనివాస్కి, ఇంకా పేర్లు ఆ మంత్రి పుల్లారావుకి ఏం జరిగింది? బట్టలోడు తీశారు ప్రజలు. 20,000, 30,000, 40,000 ఓట్లతో ఓడించారు. మాకు అన్నీ తెలుసు. అలా చేస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము ఒక సక్రమమైన పరిపాలన అందించాలనేటువంటి ప్రయత్నంతో మేము ఉన్నాము, చిత్తశుద్ధితో ఉన్నాము. ఇది ప్రజలు నమ్మాలి. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మాకు అనవసరం. చంద్రబాబు నమ్మడు. చంద్రబాబు అధికారం పోయిన తర్వాత పిచ్చెక్కి ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు, వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజున యాక్షన్కి వెళ్ళక అనివార్యమైన పరిస్థితుల్లో మేము వెళుతున్నాము. మేము అధికారంలో ఉన్నాం. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీసులు, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను శర్మ గారు, మీరు అడిగారు కాబట్టి, పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళండి ఇక్కడ? మీరు ఒకసారి గో టు దేర్ హిస్టరీ. ఎస్పీ, రూరల్ ఎస్పీ, ఐజీ ఎలాంటి వాళ్ళు? వాట్ ఈస్ దేర్ ట్రాక్ రికార్డ్? అర్బన్ ఎస్పీ కానీ ఎలాంటి వాళ్ళు వేశారు ఇక్కడ? ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని వేశాం? ఎంత చరిత్ర కలిగిన వాళ్ళని వేశాం? మీరు ఒకసారి మేము ఉన్నప్పుడు ఏ రకమైన ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రకమైన ఆఫీసర్లు ఉన్నారో మీరు చూసుకోమని మనం వచ్చేస్తున్న ఆఫీసర్లు నేను దూషించడం నా ఉద్దేశం కాదు. మంచి ఆఫీసర్లు వేసి, న్యాయబద్ధంగా వెళ్ళే వాళ్ళని వేసి పరిపాలన చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చి గాకలేస్తాడా? అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, చంపేస్తున్నారు, ఊళ్ళో వెళ్ళిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఉందా నిజంగా పల్నాడులో? ఎక్కడైనా ఒకటి రెండు ఘర్షణలు ఆ గ్రామాల్లో జరిగితే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి పూర్వం నుంచి. ఇప్పుడు చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2002లో ఉండేనా 7 హత్యలు జరిగాయి ఒకే రోజున. జరిగినా జరగలేదు మాచర్లో? అలాంటి ఫ్యాక్షన్ విలేజెస్ ఇవాళ సద్దు మణిగాయి. చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. ఒకళ్ళు ఊరేది పెట్టి ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళని సరిచేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేస్తుంది తప్ప మేము రెచ్చగొట్టే పరిస్థితులు లేవు. ఇది వాస్తవం, ప్రజలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోడు, ఎందుకంటే తెలుసుకుంటే ఆయనకు రాజకీయం లేదు కాబట్టి మా మీద ఎగబడతా ఉన్నాడు. వాస్తవాలు గ్రహించవలసిందిగా ప్రజలు కోరుతున్నాం. రేపు బాధ్యతలు అందరూ వస్తారు, మీరే చూడండి. పెద్ద ఎత్తున బాధ్యతలు రాబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు మా మాట ఆపిన తర్వాత మాట్లాడు, మధ్య దొరపడుతుందిగా 10 రేపు 9 గంటలకి బాధితులు పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళందరూ బాధితులు కాదు, మీరే చూస్తారు. మీడియా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పమ్మా, అందుకని మేము అరాచకాలు చేసి వాళ్ళకి పట్టం కట్టాం. మేము న్యాయంగా చేసి మళ్ళా మేమే గెలుస్తాం, అది మా ఉద్దేశం. పెంచడం కానే కాదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఉద్రిక్తతను పెంచాలని. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు చెలో ఆత్మకు వెళ్తాడా? బాధితులు లేనటువంటి వాడు బాధితులు వెంట పెట్టుకుని వెళుతున్న డ్రామా ఆడుతున్నప్పుడు ఆ డ్రామాని ప్రజలకు తెలియపరచడం కోసం నిజమైనటువంటి బాధితుల్ని ప్రవేశపెట్టవలసిన అనివార్యమైన పరిస్థితి మాకు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. మేము బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కేసులు పెట్టారు. ఎంతమంది కేసులు పెట్టారండి ఇవాళ? కోడెల శివప్రసాద్ మీద ఎంతమంది కేసులు పెట్టారు? ఎరపతినేని శ్రీనివాస్ మీద ఎన్ని కేసులు జరుగుతూ ఉన్నాయి? హైకోర్టులో జరుగుతూ ఉంటే హైకోర్టు ఏమందండి? సిబిఐ ఎంక్వైరీ వేసుకోమని చెప్పిందా లేదా స్టేట్ గవర్నమెంట్కి? మేము అడిగామా? న్యాయస్థానాల్లో జరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడా కూడా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు చట్టబద్ధంగా లాయర్ స్టేక్స్ ఓట్ కోర్స్ అనే పద్ధతిలో మేము వెళుతూ ఉంటే
ఈయన ఒక జెండా పట్టుకుని అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రౌడీజం జరుగుతుందని పిచ్చి గంగలెత్తి అల్లరి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అల్లరిని అరికట్టవలసినటువంటి రాజకీయ అవసరం మాకు వచ్చింది కాబట్టి రేపు మేము కూడా చలో ఆత్మకూరు మేము వెళుతున్నాం. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి తప్పిదాన్ని సరిచేయడం కోసం మేము వెళుతున్నాం. చెప్పండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రామాలు ఇందాక మీకు ఇందాక కూడా చెప్పారు, గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు ఉండవచ్చు, ఒకరొకరు కొట్టుకోవచ్చు, దాని వెనుకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి వాటిని సపోర్ట్ చేయరు. వాళ్ళని తీసుకొచ్చి బాధ్యతలు అంటే అది రాంబాబు గారు చేయించాడు, పిల్లలు రామకృష్ణారెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు, మంత్రి గారు చేయించాడు అని అపాధ రహితం తప్పు. గ్రామాల్లో ఉండవు తగాదా చెప్పండి, మా గ్రామాల్లో లేవా, మా సత్యనపల్లిలో మా గ్రామాల్లో తగాదా లేవా? మొన్న ఊర్లో వినాయక చవితి వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకున్నారు, సరి చేస్తాం. వాళ్ళు బాధితులు బాధితులు అంటే ఇవి కావాలని ఒక వంట వండి మాకు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పు, అన్యాయం, మాకు ఆ బుద్ధి లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం పరిపాలన విధానంలో, గ్రూపులను రెచ్చగొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళుతున్నాడు, మీరు గమనిస్తున్నారు కూడా. ఈ 3 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనా క్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీడియా గమనిస్తుంది. ఏదో కొంత మీడియా ఆయనకు అనుకూలమైన మీడియా డప్పేస్తే ఇవ్వచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి మీడియా గమనిస్తుంది. మేము ఏ విధంగా ఉన్నాం, చిత్తశుద్ధిగా ఉన్నామా లేదా, తగదాన్ని మేము ప్రోత్సహిస్తున్నామా? అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఎవరైనా తీసుకొచ్చి లోపలేసి వాళ్ళు కొట్టించి నువ్వు జారుతావో వైఎస్ఆర్సీపీలో జారవా, జారుతావో వైఎస్ఆర్సీపీలో అని అంటున్నావా? తెలుగుదేశం పార్టీ అనలేదా? కొట్టి మీరు చేరండి తెలుగుదేశం పార్టీలో చేరండి, మీ కండవేస్తామని పోలీస్ స్టేషన్లోనే కండవాలించినటువంటి సందర్భాలు, ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మీరు చూశారు, మీరు రిపోర్ట్ కూడా చేశారు. కాబట్టి వాస్తవాలు గమనించండి, రేపు మీరు అందరు రండి, మా బాధ్యతను కూడా పరామర్శించండి, చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.